ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది కానీ వైసీపీలో ఒక్కో వికెట్ పడిపోతుంది గతంలోనే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీదేవి సహా కొంతమంది బయటకు వచ్చేశారు వైసీపీని తీవ్రంగా విమర్శించారు కానీ ఇప్పుడు ఏకంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్యే పదవికి కూడా రిజాం ఆయన అసలు ఏం జరుగుతోంది వైసీపీలో ఇదే అంతటా చర్చ చంద్రబాబుపై అమరావతి భూముల కేసుల నుంచి కరకట్ట కేసు వరకు అన్ని ఆర్కే వేసినవే టీడీపీని ఇరుకున పెట్టేందుకు ప్రతి కీలకమైన కేసును ఆయన పెట్టారు పార్టీ తరఫున కోటల చుట్టూ తిరుగుతున్నారు కానీ ఆయనే పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనం అయితే ఈ రాజీనామా వెనుక కథ చాలా రోజులుగా నడుస్తోంది గత కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు ఆర్కే ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ నుంచి గంజి చిరంజీవిని పార్టీలోకి తీసుకొచ్చారు జగన్ దీంతో ఆర్కే అసంతృప్తికి లోనయ్యారు తాను ఇక పోటీ చేయనని కూడా సన్నిహితులతో చెప్పేవారు ఇక తనకు ప్రాధాన్యం లేదని గ్రహించిన ఆర్కే పదవికి పార్టీకి రాజీనామా చేశారు బీసీ నేతగా ఉన్న చిరంజీవికి టికెట్ ఇచ్చేందుకు జగన్ మొగ్గు చూపారు అంతేకాదు ఇటు ఆర్కే రాజీనామా చేయగానే వెంటనే చిరంజీవిని పిలిపించుకొని జగన్ మాట్లాడటం విశేషం అయితే ఆర్కే వెనుక ఇంకెంతమంది వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే పనితీరు మార్చుకోవాలని దాదాపు ముప్పై నుంచి నలభై మందికి తొమ్మిది నెలల క్రితమే హెచ్చరించారు జగన్ ఇంతకు ముందే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వదిలేశారు వాళ్లను జగనే పొమ్మనలేక పొగబెట్టారని చెప్పొచ్చు అసంతృప్తి ఉన్న చోట ఇన్ఛార్జీలుగా బయట వారిని నియమించడంతో ఇప్పుడు వారందరికీ టికెట్ రాదని క్లారిటీ వచ్చింది తెలంగాణలో ఎమ్మెల్యేల అవినీతిపై పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉండడంతో ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టారు దీంతో వైఎస్ జగన్ కు క్లియర్ గా తెలిసి తన పథకాలు ఎంత బలంగా ఉన్నా కూడా తన పేరు మాత్రమే సరిపోదని స్థానిక నేతల పనితీరు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని గ్రహించారు మొన్నటి వరకు కూడా పథకాలు తన పాపులారిటీ ఉంటే ఎవరైనా గెలుస్తారులే అని జగన్ భావించి ఉండొచ్చు తెలంగాణ ఎన్నికల తర్వాత ఎక్కడైతే అసంతృప్తి ఉందో వారిని మార్చేందుకు ముందు నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు జగన్ అందులో మొదటి వికెట్ ఆర్కే ఇక్కడ ఎందుకంటే మరోసారి ఓడించేందుకు జగన్ వ్యూహాత్మకంగా బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు ఇప్పటికే నారా లోకేష్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దీంతో లోకేష్ కెరీర్ మీద దెబ్బ కొట్టేందుకు ఏకంగా రెండు సార్లు గెలిచిన ఆర్కే తప్పించారు జగన్ ఇక ఇదే బాటలో కనీసం ఇరవై ఐదు నుంచి నలభై మందిని మార్చే ఆలోచనలో ఉన్నారట జగన్ అందులో మంత్రులు కూడా ఉన్నారు అనే టాక్ కూడా ఉండనే ఉంది ఇక ఇప్పటికే బాలినేని డైరెక్ట్ గానే జగన్ మీద గురి పెట్టారు దీంతో ఈసారి బాలినేని కూడా టాక్ వైసీపీలో నడుస్తూ ఉంది ఈసారి నాయకులనే జగన్ ఇంటికి పంపిస్తారని వారి స్థానంలో బీసీలో నియమిస్తారని ని ఎదుర్కొనేందుకు ఈసారి బీసీ కార్డును బలంగా ప్రయోగించనున్నారట అంతేకాదు తనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా పనితీరు సరిగ్గా లేని నాయకులు ఎవరైనా సరే వారికి టికెట్లు ఇవ్వద్దని ఇప్పటికే జగన్ నిర్ణయించుకున్నారట వారిలో కొంతమంది పేర్లు బయటకు వినిపిస్తున్నాయి ఇక కొంతమంది జగన్ మీద కూడా అసంతృప్త ఉన్న వాళ్ళు టిడిపి చూస్తున్నారు పిన్నెలి రామకృష్ణారెడ్డి కొలుసు ఉదయమాను లాంటి వారు సమయం కోసం చూస్తున్నారు జగన్ టికెట్ ఇవ్వడని సంకేతాలు రాగానే చేద్దాం చేద్దామనుకుంటున్నారట మరోవైపు నెల్లూరు నుంచి అనిల్ యాదవ్ కూడా ఈసారి టికెట్ కష్టమేనని ఆయనపై స్థానికంగా వ్యతిరేకత ఉందని జగన్ కు నివేదికలు వచ్చాయట కానీ అనిల్ మాత్రం తనను కాదని వేరే వారికి టికెట్లు ఇవ్వరని అనుచరులకు చెబుతున్నారట మరోవైపు అనిల్ వర్సెస్ కాకాని ఫైట్ గురించి తక్కువే చెప్పుకోవాలి ఎంత పెద్దవారైనా వేటు తప్పదని ఇప్పటికే నిరూపించారు మేఘపాటి చంద్రశేఖర్ ఆనంద్ రామనారాయణ రెడ్డి కోటం రెడ్డిని ఇప్పటికే తప్పించారు జగన్ ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది జగన్ ఈ ఎమ్మెల్యేపై పై అసంతృప్త ఉన్నారని తెలుస్తోంది శ్రీనివాసులు విజయానందరెడ్డి మధ్య గొడవ సీఎం వరకు చేరింది ఇక నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా అసంతృప్త ఉన్నారు ఆయన బహిరంగంగానే జగన్ తనను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు అంటే జగన్ పొమ్మను లేక పొగ ఎక్కడ కూడా పెట్టారనే టాక్ నడుస్తోంది ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ పై కూడా జగన్ అసంతృప్తిగా ఉన్నారట గడప గడపకు కార్యక్రమం తర్వాతే రాబోయే ఎన్నికల్లో మార్చబోయే సెట్ల గురించి జగన్ ఆల్రెడీ లిస్టు ప్రిపేర్ చేసుకున్నారు ముందు ముందు టికెట్ ఇవ్వమని ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు జగన్ దీంతో సదరు నేతలందరికీ ఎత్తుపెట్టినట్టే అయితే ఇప్పటి వరకు జగన్ వారికి టికెట్లు ఇవ్వమని చెప్పలేదు కానీ చెప్పగానే నాలుగు రాళ్లు జగన్ మీద వేసి పోవాలనుకుంటున్నారట ఆర్కే కూడా నియోజకవర్గ అభివృద్ధికి పదమూడు వందల కోట్లు అడిగితే రూపాయి కూడా ఇవ్వలేదు అందుకే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇక వైసీపీ మరో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ కూడా జగన్ రాడార్లో ఉన్నారు ఈయన గతంలో జగన్పై విమర్శలు కూడా చేశారు ారు అంటే సీఎం కు ఎమ్మెల్యేకు గ్యాప్ పెరిగినట్లనైనా కామెంట్స్ ఉన్నాయి కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని కూడా ఈసారి జగన్ మారుస్తారని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ గతంలో ఆయన కూడా జగన్ పై తన అసంతృప్తిని పరోక్షంగా వెళ్లగక్కారు ఆ తర్వాత తానే సీఎంపై అసంతృప్తిగా లేనని పనిచేయని అధికారులపై మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు కాకపోతే జగన్ ఈసారి ఈయన స్థానంలో మరొకరికి టికెట్ ఇస్తారని వైసీపీ సర్కిల్లో వినిపిస్తున్న మాట ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప తాను మళ్లీ అధికారంలోకి రాలేనని భావిస్తున్నారట అందుకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో భాగంగానే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు జగన్ ఏ మాత్రం వేయడం లేదు అంటే వీళ్ళు వెళ్లిపోవడం లేదు జగనే పంపించేస్తున్నారన్నమాట మరి జగన్ వ్యూహం ఎలా ఉందో ఏం జరగబోతుందో వేచి చూడాలి మరి ఎమ్మెల్యేల అవుట్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి